రోళ్ల వాగు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మూడేళ్లవుతున్నా పనులు ముందుకు సాగకపోవడంతో అన్నదాతల ఆశలు నీరుగారుతున్నాయి జగిత్యాల జిల్లా బీర్పూర్ ధర్మపురి మండలాలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన బీర్పూర్ రోడ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం ఒక అడుగు ముందుకి రెండడుగులు వెనకకు అన్న చందంగా మారింది ప్రాజెక్టు నిర్మాణానికి మరో ఏడాది కాలం పడుతుందని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండు పంటలు సాగవడంతో పాటు తాగునీటి సమస్యలు తీరుతాయని రైతులు వాపోతున్నారు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోడ్లబాగు ప్రాజెక్టును సున్నా పాయింట్ రెండు ఐదు టీఎంసీల సామర్థ్యంతో రాజుల కాలంలో నిర్మించారు అయితే ఈ ప్రాజెక్టులో తక్కువ నీటి సామర్థ్యం ఉండటం సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందటం లేదు ఈ నేపథ్యంలో ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసే విధంగా ప్రాజెక్టును ఆధునీకరించేందుకు ప్రభుత్వం అరవై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది రెండు పదిహేడు జూలై నెలలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి వాస్తవానికి రెండేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలి కానీ మూడేళ్లు గడుస్తున్న యాభై శాతానికి పైగా పనులు ఇంకా పూర్తి కాలేదు గత మూడు సంవత్సరాలు దాటినా గానీ ఇంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పని కాలేదు దాదాపు ఫార్టీ పర్సెంట్ పరైంది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ రోజులో అయిన చిన్న చూపు చూపుతూ దాని ముందుకు సాగనిద్దలేదు దాని అగ్రిమెంట్ టూ ఇయర్స్ అయినా మూడు సంవత్సరాలు దాటిపోయినా గానీ పని ఇంతవరకు చేయలేదు ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు అంటే ఆ జీరో పాయింట్ టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు నిండలేకపోతుంది కాబట్టి దానికి గతంలో దాని ట్యాంకు తయారు చేసినప్పుడు ఒక పదిహేను వేల ఎకరాలకు ఆయకట్టుకు సరిపోయే ట్యాంకు కాలువలు తయారు చేసారు ఇప్పుడు దాన్ని ఇరవై వేల ఎకరాలు సాగైతుంది అయినా గానీ ఈ వన్ పాయింట్ చేసినా వన్ పాయింట్ టిఎంసీ చేసినా కానీ దానికి మీదికెళ్ళి వచ్చే కాలో కానీ కింద పోయే కాలో కానీ పెద్ద అయ్యపోతే మాత్రం ఈ వన్ టిఎంసీ చేసినా కానీ లాభం లేకుండా పోతుంది ఈ ప్రాజెక్టును ఆధునీకరించడం వల్ల బీర్పూర్ మండలంలోని పదకొండు గ్రామాలు ధర్మపురి మండలంలోని తొమ్మిది గ్రామాల్లోని ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది దీంతో ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంత వాసులు ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు ప్రాజెక్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో పాటు నీరు ఎత్తిపోసే పనులు కూడా చేపట్టాలని రైతులు కోరుతున్నారు ఇప్పుడు ఉన్న చెరువు ఎప్పుడు కూడా ఆపాలని చెప్పి దాన్ని పెద్దగా చేయాలని చెప్పి ఆలోచించి టెండర్ పెట్టారు టెండర్ వర్క్ నడుస్తుంది కాబట్టి దాన్ని ముసలిబాగు నుంచి మళ్ళీ లిఫ్ట్ వేసి ఆ చెర్రల గిట్ట లిఫ్ట్ అయితేనే చెరువు చెరువు లాగా ఉంటుంది అని తప్ప ఆ చెర్రలకి వచ్చే ఏదైతే ఏదైతున్నదో మీదకెళ్ళి ఆ కాళ్ళతోనే నీరు రావాలంటే ఆ పావు టీఎంసీ నీరు కూడా అలా ఉండలేకపోతుంది ఉన్న తుమ్మును మరే చేయాలి కట్ట ఏదైతుందో ఆ కట్టను కూడా తొందరగా పూర్తి చేసి ముసలిబాగు నుంచి లిఫ్ట్ వేసి ఆ లిఫ్ట్ ద్వారా చెర్లకు నీళ్ళు ఇచ్చినట్టయితే వీర్పూరు ధర్మపూర్ ధర్మపురం మండలాలకు వ్యవసాయ నీరు అనేది తప్పకుండా అందియగలుతారని చెప్పి ఆశిస్తూ ఆ లిఫ్ట్ అయితేనే ఆ చెరువుకు ఒక ఆధారాన్ని ఏర్పడుతుంది వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతా ఉంది దాని కింద ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్తా ఉన్నాయి మేము చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం అని కానీ ఇక్కడ వాస్తవంలోకి చూస్తే మా రోల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు దీన్ని దీని ప్రభుత్వం శ్రద్ధ వహించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి దాని కింద ఏవైతే రెండు మండలాల్లోని గ్రామాలు ఉన్నాయో వాటికి చివరి గ్రామం వరకు కూడా విధంగా తీసుకోవాలని చెప్పి మేము రోళ్లబాగు ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని మట్టితో పాటు సాంకేతిక సమస్యలతో కొంత ఇబ్బందికరంగా మారిందని రోడ్లబాగు ప్రాజెక్టు డీఈ చక్రు నాయక్ అన్నారు ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ప్రాజెక్టు పూర్తయితే సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు తీరుతాయన్నారు ఇది అరవై కోట్ల యాభై లక్షల ఇరవై ఐదు వేలు శాంక్షన్ అయింది ప్రజెంట్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ టూ ఇయర్స్ అగ్రిమెంట్ పీరియడ్ జూలై ఎండింగ్ తోటి అగ్రిమెంట్ పీరియడ్ అయిపోతుంది ఇంకో వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తే కంప్లీట్ చేయగలుగుతాం ఈ టూ ఇయర్స్ ఎందుకు చేయలేకపోయినా ఫారెస్ట్ ప్రాబ్లం ఉండడం కొంత సూటబుల్ సాయిల్ దగ్గరలో దొరకపోవడం కొంత టెక్నికల్ ప్రాబ్లం మేము ఎందుకంటే ఆఫ్ ఆఫ్ అనుకున్నాం కానీ ఆఫ్ ఆఫ్ వ్యాపారాల కన్నా ఎక్కువ బౌల్స్ వచ్చింది దానివల్ల డిలే అయింది ఇంకో వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చేస్తే ఈ వన్ ఇయర్ లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయగలుగుతాం ప్లస్ ఈ పదిహేను వేలు ఐకట్తో పాటు ఇంకో ఐదు వేల ఆయకట్ పెరిగేటట్టు ఉంది ఐదు వేల ఆయకట్ కూడా సఫిషియం ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం ప్రజెంట్ ఫస్ట్ బండ్ సిఓటి కంప్లీట్ అయిపోయింది వియర్ కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైవ్ పర్సెంట్ అయితే వియర్ కంప్లీట్ అయిపోద్ది ఇది థర్డ్ బండ్ ప్రోగ్రెస్లో ఉంది ప్లస్ సెకండ్ బండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ రావడం తోటి త్రీ హండ్రెడ్ మీటర్స్ నెక్స్ట్ సీజన్లో స్టార్ట్ చేస్తాం రోళ్లవాగు ప్రాజెక్టుపై ఆధారపడి చాలా మంది రైతులు ఉన్నారు ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు